ఈరోజు దేవుని వాగ్దానం యెహోషువ గ్రంథం 24:13. మీరు కట్టని పట్టణములను మీకు ఇచ్చి ఉన్నాను, మీరు వాటిలో నివసించుచున్నారు. మీరు నాటని ద్రాక్ష తోటల పండ్లను, ఒలీవ తోటల పండ్లను తినుచున్నారు. నా ప్రియ సహోదరులారా, ఈరోజు దేవుడు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కట్టని ఇండ్లను దేవుడు ఇస్తానన్నాడు, అదేవిధంగా నాటని ద్రాక్ష తోటలను మీకు అనుగ్రహిస్తానని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని స్వీకరించండి. ఎంతమంది అయితే మీరు గృహము లేదని బాధపడుతున్నారో, తప్పక దేవుడు మీ గృహమునిచ్చి ఆశీర్వదించి, తప్పకుండా దేవుడు మీ జీవితంలో అనేక మేళ్ళ చేత నింపి దేవుడు కార్యం జరిగిస్తాడు. అదేవిధంగా నాటని ద్రాక్ష తోటలను దేవుడు మీకు అనుగ్రహించబోతా ఉన్నాడు. అనగా దేవుడు గొప్ప ఫలింపును, ఆశీర్వాదమును దేవుడు మీకు అనుగ్రహించి మీ జీవితంలో మీ ప్రతి ఆవశ్యతలు దేవుడు తన మహిమలో తీర్చునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడ, నమ్మదగిన దేవ, మీరు కట్టని పట్టణములను ఇస్తానని సెలవిచ్చిన దేవుడు, మీరెంత గొప్ప దేవుడుగా మీరు మాకున్నందుకు నీకు వందనాలు. ఎంతమంది అయితే దేవగృహాలు లేక బాధపడుతూ ఉన్నారో, వారిని పట్టణంలో ఆశీర్వదించండి, వారి పొలంలో ఆశీర్వదించండి. నాటని ద్రాక్ష తోటలను ఇస్తానన్నావు, అలాంటి నీ ఆశీర్వాదం చేత నింపి, నీ ఐశ్వర్యం చేత నింపి, ఆత్మ సంబంధమైన మేళ్ళ చేత నింపి, నీలో ఎదుగుటకు సహాయమును చేయమని, దేవా వారి ప్రతి అవసరతల్ని మహిమలో తీర్చమని ఏసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.